అతిథి మర్యాదలకు కేరఫ్ అడ్రస్ అయిన తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం మహానాడును నిర్వహించనున్నది. దీనికి సంబంధించి భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ వ్యామిగిరిలో హైవేకి ఆనుకొని ఉన్న 38 ఎకరాల సువిశాల ప్రదేశంలో మహానాడు వేదికను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఈ యొక్క ఏర్పాటును పర్యవేక్షణ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో మహానాడు నిర్వహించారు. మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ యొక్క మహానాడు నిర్వహిస్తున్నారు. ఈ మహానాడు ద్వారా ఎన్నికల సమర శంఖాన్ని పూరించడానికి సిద్ధంగా ఉన్నారు. 26 మధ్యాహ్నానికల్లా చంద్రబాబు గారు ఈ ప్రాంతానికి వస్తారు. ఇక్కడే విడిది చేస్తారు. ప్రతిదిన మహాసభ ఉన్న ప్రాంతంలోనే ఆయన కానీ లోకేష్ గారు విడిది చేస్తారు. ఇక్కడ 27 ప్రతిన సభ, దాదాపుగా 20,000 మందితోటి ప్రతిన సభ ఏర్పాట్లు చేశాం. 50,000 మంది దగ్గర కూడా అభిమానులు వచ్చే వాళ్ళు కూడా భోజనాలు ఏర్పాట్లు ఇక్కడ జరుగుతున్నాయి. ఏర్పాట్లు ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ అవుతుంది. వీఐపీలకు కానీ, మీడియాకి కానీ, బ్లడ్ బ్యాంక్ కానీ, ఎగ్జిబిషన్ కానీ అవన్నీ ఇక్కడే పెట్టేదానికి ఏర్పాటు చేశారు. 28 ఉదయం ఇక్కడి నుంచే బయలుదేరి రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ దగ్గర 10 గంటలకి ఎన్టీఆర్ విగ్రహానికి దండలు వేసి గౌరవం వందనం సమర్పించి మరలా వస్తారు. 28 సాయంత్రం ఇక్కడి నుంచే బహిరంగ సభ, యామగిరిలో జరిగే బహిరంగ సభకి భారీగా తరలిస్తారు. అక్కడ ఏర్పాట్లు మొదలైన ఈ రోజు నుంచి డయాసు మైక్ సిస్టమ్ అంతా ఏర్పాట్లు కూడా మొదలవుతాయి. చాలా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో పార్కింగ్ లాట్లు కానీ, బహిరంగ సభ సమావేశం కానీ, లేక విడిది ప్రదేశాలు కానీ నడుస్తున్నాయి. సమస్యల విడిది సమస్యలు వచ్చాయి, దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. నేను ఇంతవరకు వచ్చిన వాళ్ళకి అతిథి మర్యాదలు చేసి పంపించాలని ఆలోచనలు మేము ఉన్నాం. ప్రయోజనం పెడుతున్నాం. చాలా భారీ ఎత్తున భవిష్యత్ చరిత్ర పుటంలో నిలిచిపోయేలాగా రాజమహేంద్రరావు మహానాడు జరగబోతుంది. ఇది అన్నగారికి అంకితం కనుక శతజయంతి ఉత్సవాలకి ముగింపు పలకడం సంవత్సరం దాని నిర్దేశం కనుక ప్రజలకు మరలా పునరంకితం కావడం కోసం ఈ సమావేశం నడుస్తుంది. నవ్వుతున్న భవిష్యత్తు ఈ కార్యక్రమం నడుస్తుంది. సార్, ఈ యొక్క మహానాడుకి 2 రాష్ట్రాల నుంచి సుమారుగా ఎన్ని లక్షల మంది పార్టీ అభిమానులు అయితే కార్యకర్తలు అయితే విచ్చేయుచున్నారు? మొదటి రోజు 15,000 డెలిగేట్స్, 58,000 దాకా అభిమానులు అందరూ ఇక్కడ వస్తారు. రెండో రోజు 15 లక్షల పైచీలకు వస్తారని అంచనాతో మేము ముందుకెళ్తున్నాం. ఎక్కడ దారి ట్రాఫిక్ జామ్ లేకుండా ట్రాఫిక్ ఏర్పాట్లు చేయిస్తా ఉన్నాం. అధికారుల సహకారంతో ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తాం. సార్, ఈ యొక్క అంటే ఈ తూర్పుగోదావరి జిల్లా నుండి ఆతిథ్యానికి మరో పేరు, తర్వాత వివిధ రకాల వంటకాలకు మరో నెలవైన ఈ తూర్పుగోదావరి జిల్లాలో గతంలో ఒకసారి మహానాడు జరిగింది. ఇది 2వ మహానాడు. ఏ విధంగా ఎన్ని రకాల వంటలు మనం పెట్టబోతున్నాం? ఇక వంటలు మొదటి రోజున ఉదయం నుంచి సాయంత్రం దాకా కంటిన్యూగా వాళ్ళకి బటర్ మిల్క్, మజ్జిగ ఇవ్వడం భారీ ఎత్తున జరుగుతుంది. లక్షలాది మందికి అవకాశాలు ఇస్తాం. మొదటి రోజు 50,000 మందికి గోదావరి రుచులు అనేది రుచిపడం జరుగుతుంది. అనేక వంట పరికరాలతోటి, వంటలతోటి. రెండో రోజు మాత్రం సింపుల్ మీల్ మరి 2వ రోజున వెజిటబుల్ బిర్యానీ, అదేవిధంగా కర్డ్ రైసు. ఆ విధంగా ఎక్కువ మంది కనుక మనం వేస్ట్ పాడవకూడదు ఆహారం అందించాలి. భారీ ఎత్తనంటే అందరికీ అన్ని డేస్ కూర్చో పెట్టాలని కష్టం కనుక వాళ్ళకి అక్కడికక్కడ అందించే ఏర్పాట్లు చేస్తాం. 4-5 సెంటర్లు 15 నుంచి 20 సెంటర్లు పెట్టి మీటింగ్ అయ్యాక కూడా ఊళ్ళకి వెళ్ళే వాళ్ళకి ఆహారంతో అలమటించడం పోకుండా వాళ్ళకి అందించడానికి నిర్ణయించాం. యాక్చువల్లీ ఇది ఆర్ట్ కళాశాలలో మనం అడిగాము, అది ప్రభుత్వం దాన్ని అడగలేదండి. అసలు అడగలేదు, ఇదే గ్రౌండ్ చూశాను నేను అక్కడ. ఎందుకంటే పట్టరు అసలు గ్రౌండ్లన్నీ పట్టరు, ఊళ్ళో ఎక్కడ అవకాశం లేదు. చాలా గ్రౌండ్లు చూసాం కానీ ఇది చాలా అననుకూలమైన రైతుల సహకారం ఉంది. దీంట్లో రైతుల సహకారంతో, కార్యకర్తల కృషితో ఇంత గ్రౌండ్లు చేయగలిగాం. భారీ ఎత్తున బహుశా ఎప్పుడు జరగలేదు మహానాడుకి ఇంత భారీ ఎత్తున ఏర్పాట్లు ఎప్పుడు జరగలేదు. భారీ ఎత్తున జరుగుతున్నాయి. బుచ్చయ్య చౌదరి గారి ఆధ్వర్యంలో ఈ మహానాడు జరగడం ఏ విధంగా ఉంది సార్? నా అదృష్టం పార్టీ ఆధ్వర్యంలో నడుస్తుంది. నా ఆధ్వర్యం అనేది 41 సంవత్సరాలుగా పార్టీకి అంకితమాత్రం కార్యకర్తలాగా పనిచేస్తున్నాను. ఇవాళకి నేను కార్యకర్త, నాయకుడిని నేను అనుకోవట్లా, కార్యకర్తగానే పనిచేస్తాం. విజయవంతం అయ్యేదాకా రాత్రి మాట కష్టపడతాం. ఆ తర్వాత పార్టీకి అప్పచెప్పేయడం ఉన్నాను. ఏర్పాట్లన్నీ చేయడం, మేనేజ్మెంట్ పార్టీకి అప్పచెప్పడం నా బాధ్యత. అది వరకు కంప్లీట్ చేస్తాం. కష్టపడుతున్నారు ఫ్యామిలీ సోదరులు, వీళ్ళంతా మా కడియ మనలో వీళ్ళంతా కష్టపడుతూ ఉన్నారు. ఇవాళ నుంచి డెకరేషన్ కూడా మొదలు పెడుతున్నాం. భారీ ఎత్తున రేపు రాత్రి కల్లా కూడా భారీ ఎత్తున అన్ని ప్రాంతాల డెకరేషన్ రూరల్ నియోజకవర్గం నుంచి అక్కడి నుంచి కంప్లీట్ చేస్తాం. ఈ మహానాడు ద్వారా ఎన్నికలకు ఏమైనా సంకారం పూరించబోతున్నారు? 100% ఇది నాంది. ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని సాగనప్పుడు ఇది నాంది. దీని ద్వారానే ప్రజాభిప్రాయం ప్రజలకు తెలిసేలాగా ఏర్పడలేదు. ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. బస్సులు ఇవ్వడం లేదు, స్కూల్ బస్సులు ఇవ్వడం లేదు, క్లాస్ రూమ్లు ఇవ్వడం లేదు, ఆతిథ్యానికి రూమ్లు ఇవ్వడం లేదు,
అయినా కూడా అధిగమిస్తూ ముందుకెళ్తాం. ఎవరిచ్చినా ఇవ్వ మండుటెండ కనుక, లేకపోతే నేల మీద పడుకుంటారు మా వాడి కార్యకర్తలు, అంత శాగదం తెలుగుదేశం వారు. కానీ మొన్నంతలో ఏర్పాట్లు వారికి అందించే సౌకర్యం చేయడం కోసం ప్రయత్నం చేస్తాం. సార్, ఈ మహానాడు వేదికగా అంటే గత 5 నెలలతో చూసుకుంటే టీడీపీకి అనూహ్యమైన గ్రాఫ్ పెరిగింది. ఎందుకంటే ఇదే తూర్పుగోదావరి జిల్లా చంద్రబాబు నాయుడు గారు వస్తే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఆయన అడ్డుకున్న దగ్గర నుంచి మొన్న ధాన్య పరిశీలన వరకు చూసుకుంటే అనూహ్యమైన స్పందన జనాల్లో. పైగా ఇదే ఈ ఎన్నికల్లో జనసేన టీడీపీ పొత్తు కూడా క్లియర్గా ఉన్నది కాబట్టి ఏ విధంగా ఉండబోతుందండి ఈ మహానాడు? రాయలసీమలో గత ఎన్నికల్లో 3-3 సీట్లు గెలిచినాయి చంద్రబాబు గారు, బాలకృష్ణ గారు, కేశవ గారు. అదే రాయలసీమలో నిన్న 40 రోజులు కర్నూలు పర్యటన చేశారు. ఎంత స్పందన ఉందో చూశారు. రాత్రి నంద్యాలలో ఎన్ని వేల మంది ఎలా వస్తున్నారో చూశారు. రాయలసీమ లాంటి ప్రాంతంలో, చిత్తూరు జిల్లాలో, అనంతపురం జిల్లాలో, కర్నూలు జిల్లాలో బ్రహ్మరథం పెట్టారు. రాబోయే పరిణామాలకి ఇది నాంది. ఉత్తరాంధ్ర కావచ్చు, దక్షిణాంధ్ర కావచ్చు, సెంట్రల్ ఆంధ్ర కావచ్చు, లేక రాయలసీమ కావచ్చు, అందరి అభిప్రాయం ఒకటి, దుర్మార్గ పరిపాలన పోవాలి, చంద్రబాబు గారు రావాలనే ఆలోచనలో లోకేష్ గారికి ప్రమాదం పడుతున్నారు, చంద్రబాబు గారికి ప్రమాదం పడుతున్నారు, మా పొట్టి వాళ్ళందరికీ ప్రమాదం పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఇవాళ అన్నగారు సత్య జయంతి ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నాయి. నేను చాలా చోట్ల అటెండ్ అయ్యాను, ఇతర దేశాల్లో కూడా అటెండ్ అయ్యాను. బ్రహ్మాండంగా నడుస్తున్నాను. అన్నగారికి ఈ ఘనంగా నివాళులు అర్పించాలన్న లక్ష్యంలో ఈ మహానాడుని విజయవంతం చేయాలని అందరూ కూడా సన్నద్ధం అవుతా ఉన్నారు.